श्री शंकर भगवान की नमः पार्वती पते हर हर महादेव हरये नमः। తనకు ఎంత అవసరం లేదు వద్దు అని అనుకున్నాడో మహాదేవుడు, ఆ మహాదేవునికి ఇల్లాలుగా వెళ్ళడానికి తపస్సు చేసి సాధించి ఆయనను ప్రసన్నుని చేసుకున్నది భగవతి రాజరాజేశ్వరి. మహాదేవుడైనటువంటి శంకరుడు ప్రత్యక్షమైన సమయంలో స్పష్టంగా చెప్పినాడు, నీ తపస్సు వలన నేను విక్రీతుడనైనాను, కొనబడ్డాను. నన్ను నీవు కొన్నావు దేనితో అనంటే నీవు చేసినటువంటి తపస్సుతో. అందుకనే మహాత్ములు కొంతమంది శివుని గురించి పార్వతీదేవి గురించి వర్ణిస్తారు, పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయాపతిస్తు మహా. మహాదేవుడు ఏళ్ల తరబడి తపస్సు చేసినాడు, ఆ తపస్సుకు ఫలమేది అనంటే పార్వతీదేవి. పార్వతీదేవి ఏళ్ల నుండి తపస్సు చేసినది, ఆ తపస్సుకు ఫలం ఏది అనంటే మహాదేవుడైనటువంటి శంకరుడు. ఈమె తపస్సుకు అతను ఫలము, అతని తపస్సుకు ఈమె ఫలము. ఈ విధంగా వీరిద్దరూ పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరం. ప్రపంచానికే మాతాపితరులైనటువంటి వాళ్ళే ఉన్నారు మీరు. ఏతావత ఎంత తపస్సుతో అభిమానముతో ప్రేమతో మహాదేవుణ్ణి పొందినదో ఆ పొందినటువంటి పార్వతీదేవి ఎవ్వరు వచ్చి తనను ఎదురించి మహాదేవుడు సరైనటువంటి వ్యక్తిగాడు, ఆయనకుండేటువంటి అవలక్షణములు ఇవి అని సప్తఋషులు వచ్చి చెప్పినప్పటికీ సాక్షాత్ మహాదేవుడైనటువంటి శంకరుడు కూడా బ్రహ్మచారి వేషం వేసుకుని వచ్చి చెప్పినప్పటికీ కూడా ఆమె చేసినటువంటి ప్రతిజ్ఞను జవదాటకుండా మహాదేవుణ్ణి తాను వరించినది, చివరికి వివాహం చేసుకున్నది. వివాహం జరుగుతున్న సమయంలో కూడా ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి మహాదేవునికి. చివరికి పెళ్లి పీటల పైన కూర్చున్నప్పుడు గోత్రనామాలని చెప్పే విషయంలో కూడా పెద్ద సమస్యనే తలెత్తినది. పెళ్లి పెద్దగా వ్యవహరించేటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆ సమస్యను పరిష్కారం చేసినాడు. పొద్దున మనం విన్నాం, ఏమయ్యా నీ గోత్రం చెప్పు అని అడిగితే ఆకాశాన్ని చూస్తున్నాడు మహాదేవుడు. పోనీ గోత్రం లేకపోతే ఇతర గోత్రం ఏదో చెప్తాం కానీ మీ తండ్రి పేరు చెప్పవయ్యా అనంటే కూడా మాట్లాడాడు. దీనికి రెండు కారణాలు ప్రొద్దున మనం చెప్పుకున్నాము. ఒకటి, నారాయణమూర్తి మూడు ముళ్ళు పడేదాకా నీవు మాటను మాట్లాడకయ్యా అన్నాడు ఒకటి. రెండవది, ఆయన గోత్రం ఏమిటో ఆయనకు తెలియదు, ఆయన తండ్రి ఎవరు ఆయనకు తెలియదు. చివరికి మధ్యలో వచ్చే నారదుడు వీణను మీటుతూ అల్లరి చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు అతన్ని కోపాన్ని చేస్తూ ఉన్నాడు. నేను ఇతని గోత్రాన్ని ఇతనికి సంబంధించిన తండ్రిని గురించి నేను అడుగుతూ ఉంటే మధ్యలో నీవేమిటి టై టై అనుకుంటూ వీణను మీటుతున్నావు అనంటే ఈయననే ఆయన తండ్రి అని అంటాడు, వీనికి పిచ్చిలేసింది అని అందరూ నవ్వుతూ ఉన్నారు. దూరాన ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి వచ్చి సమస్యను పరిష్కారం చేసినాడు. ఆయనకు కూడా చాలా కష్టమైనది ఈయన గోత్రం ఏం చెప్పాలి అని, ఈయన తాత పేరేం చెప్పాలి, ఈయన తండ్రి పేరేం చెప్పాలి. అందుకని క్షణకాలం ఆలోచించినటువంటి శ్రీమన్నారాయణమూర్తికి ఒకటి దోచినది, శివునికి సంబంధించిన పేర్లనే ఇటుది అటు అటుది ఇటు అందాము అని. పరశివ శివ సదాశివేశ్వర మహేశ్వర పంచారిషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరంజ్యోతి స్వరూపస్య పరశివ శర్మణో నప్త్రే పరంజ్యోతి స్వరూపస్య చంద్రమౌళీశ్వర శర్మణ పౌత్రాయ రాజేశ్వర శర్మణ పుత్రాయ శంకర శర్మణే సాక్షా నారాయణ స్వరూపిణే కన్యార్థినే వరాయ. సమస్య పరిష్కారమైనది. ఇంతలో ఈ నారదుడు వచ్చి అల్లరి చేసినాడు కదా, ఇంతవరకు కార్యక్రమం జరుగుతుండగా నారదుడిని పిలిచి అడిగినాడు, ఏమయ్యా తండ్రి పేరేమిటి చెప్పమని అడిగినప్పుడు వీణను మీటుతూ ఇతని తండ్రి ఈయననే ఈయననే అంటున్నావు, ఏమిటి నీ మాటలు, నీ మాటలకు అర్థం లేకుండా పోతున్నది అని అంటే ఆయన అన్నాడు, స్వామి శివునికి జన్మ లేదు, జన్మ లేనటువంటి శివుడు దేని నుండి పుడతాడు అని అంటే నాదము నుండి ఆవిర్భవిస్తాడు. నాదము అనంటే అదొక శబ్దము, శబ్దము నుండి ఆవిర్భవిస్తాడు అంటే శబ్దము రెండు రకాలుగా ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెప్పినాయి. ధ్వన్యాత్మక వర్ణాత్మకశ్చ,
ధ్వని ఏది అంటే వీణామృదంగాది ఏ ధ్వని ఉంటుందో ఆ ధ్వనిలో నుండి ఆవిర్భవిస్తాడు. అందుకనే మొదటి రోజు మనము శివునికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి చెప్పుకుంటూ బ్రహ్మ విష్ణులిద్దరూ కూడా ఉపాసన చేస్తూ ఉండగా భూమిని పెకిలించుకొని అందులో నుండి ఓంకార రూపంలో ఆవిర్భవించినాడు అని మనం చెప్పుకున్నాం. ఓంకారానికి నిజానికి ఇది రూపము అని లేదు, అందులో ఐదు రకాలైనటువంటి అవయవాలుంటాయని, అకార ఉకార మకార నాద బిందువులు అని, ఆ నాదం ఏదైతే ఉన్నదో ఆ నాదమే భగవంతుడైనటువంటి మహాదేవుని యొక్క స్వరూపం. నాదము లేకుండా ఈ జగత్తులో ఏదీ లేదు. పక్షులు, పశువులు, మానవులు, యక్షులు, గంధర్వులు, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రకమైనటువంటి నాదాన్ని చేస్తూ ఉంటారు. ఆ నాదంలో నుండి ఆవిర్భవించేటువంటి వాడే మహాదేవుడైనటువంటి శంకరుడు అనే విషయాన్ని నీకు తెలియపరచడానికి చెప్పినానయ్యా. శివో నాదమయ సత్యం నాద శివమయస్తథా ఉభయో అంతరం నాస్తి నాదస్య చ శివస్య చ. నాదము శివుడి నుండి ఆవిర్భవించినాడు, శివుడు నాదము నుండి ఆవిర్భవించినది. నాదమునకు శివునికి భేదం అనేటువంటిది లేదు, ఇద్దరు కూడా అభిన్నులైనటువంటి వాళ్ళే. అతో హి వాదిత వీణ ప్రేరితేన మయాజ్య వై సర్వేశ్వరేణ మనసా శంకరేణ హిమాలయ. ఆయనకు పెళ్లి పెత్తనం వహించేటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఎటో దూరాన వెళ్ళినాడు అని, గోత్రము చెప్పు అతని తండ్రి పేరు చెప్పు అని అడిగితే చెప్పకుండా ఉన్నాడు, మౌనంగా ఉండమని నారాయణమూర్తి యొక్క ఆదేశాన్ని పొందినాడు కావున ఆయన చెప్పలేడని నేను ఈశ్వరుని చేత ప్రేరితుడనై నేను చెప్పుతూ ఉంటే నన్ను పిచ్చివాడు అని నన్ను వెళ్ళగొడుతున్నావు తండ్రి అని ఈ విధమైనటువంటి మాట అన్నాడు. ఒక కథను చెప్పుతూ కథామూలకంగా వ్యాస భగవానుడు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాడు. అందులో శివుడంటే ఆయన ఏదో ఒక విగ్రహానికి సంబంధించినటువంటి స్వరూపం, సగుణ సాకారమూర్తిని అందరి దేవతలలో ఒక విగ్రహము అని మీరు అనుకోకండి. నాదమే శివుని యొక్క స్వరూపం అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరచడానికి ఈ కథనంతా కూడా చెప్తున్నాడు. మహాదేవుడైనటువంటి శంకరుడు ఏమాత్రము చలించకుండా ఆయనకు నిశ్చయమైనది, మేనాదేవి ఇంకా నన్ను అభిమానించి కన్యాదానం చేయడానికి సిద్ధమై వచ్చినది అన్న తర్వాత ఆమెకు నేను మూడు ముళ్ళు వేనే వేస్తాను, అందుకే నీకు చింతించే అవసరం లేదు, పెళ్లి పీటల పైన కూర్చున్నాను అని గంభీరంగా కూర్చున్నాడు. ఏమాత్రము కదలికలు లేవు. చూడడానికి ఎంత సుందరమైనటువంటి రూపము, ఎంత సొగసైనటువంటి రూపము. ఇప్పటిదాకా శంకరుణ్ణి చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జడలు గట్టినటువంటి వెంట్రుకలను చూచినారు, కానీ సుసంస్కృతములైనటువంటి వెంట్రుకలను చూడలేదు. శంకరుడు పార్వతీదేవిని వదిలిపెట్టి వేరే చోట ఉన్నాడు అని అంటే ఒక భికారి వలె ఉంటాడు, ఉడలంతా భస్మం పూసుకొని ఉంటాడు, నెత్రు గారుతున్నటువంటి గజచర్మాన్ని ధరిస్తాడు. కానీ సుందరేశ్వరి భగవతి రాజరాజేశ్వరి మహా త్రిపుర సుందరి సమీపంలో ఉండే సమయంలో మాత్రము పీతాంబరాన్ని ధరిస్తాడు, వెలగట్టడానికి వీల్లేనటువంటి ఆభరణాలను పెట్టుకుంటాడు. ఆయనకు శంకరుడు అని పేరు కాదప్పుడు ఆయనను సుందరేశుడు అనే పేరుతో పిలుస్తారు. ఆయనతో సమానమైనటువంటి సౌందర్యము ఈ అనంత బ్రహ్మాండాల్లో ఇంకెవరికి కూడా లేదు. శివుడు ఎట్లా ఉంటాడు అని అంటే ఈ సందర్భంలో చెప్తాడు వ్యాస భగవానుడు, హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి ఏ తెల్లదనం ఉన్నదో అంత తెల్లని వాడు వాడు. అక్కడికి ఆగక వ్యాసుడు ఇంకేమంటాడు అంటే మల్లెపూలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లని వాడు మహాదేవుడు అయినటువంటి శంకరుడు. అక్కడికి ఆగక ఆవు పాలు పితికితే పాలపైన వచ్చేటువంటి నురుగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లనైనటువంటి వాడు. ప్రాళేయాచల చంద్రకుంద ధవళం గోక్షీర ఫేన ప్రభం. ఆయనకు సంబంధించినటువంటి సౌందర్యాన్ని ఈ అనంత బ్రహ్మాండాల్లో ఎవ్వరూ కూడా వర్ణించలేరు. ఎవ్వరికీ ఆయనలో ఉన్నటువంటి కాలి గోటితో సమానమైనటువంటి సౌందర్యం కూడా లేదు. మహేశ్వరస్య గాంభీర్యం జ్ఞాత్వా సర్వే విచక్షణాః సవిస్మయాః మహామోదాన్వితాః ప్రోచుః పరస్పరం. అందరూ కూడా ఆ శివునికి సంబంధించినటువంటి స్వరూపాన్ని చూస్తూ ఆహా ఎంత అందంగా ఉన్నాడు ఈ శంకరుడు అని పెళ్లి పీటల పైన కూర్చున్నటువంటి మహాదేవుని గురించి అనుకుంటూ ఉన్నారు. గౌరీ శంకర భగవానికి.
నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ హరయే నమః